హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కరివేపాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకోండి. దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 6 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ చేసుకోవాలండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, మిక్సీ మనం చేసేసుకున్నాము, కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దీనిని మనం 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చండి. 8-8 కంటైనర్లో పెట్టుకొని మనం దీన్ని 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా మనం కరివేపాకు కారపొడి రెడీ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.